కిడ్నీ సమస్యలకు కారణాలు అపోహలు చికిత్స ఈరోజు మనం పేపర్స్లో కానీ మీడియాలో కానీ మనకి అన్ని చోట్ల కూడా ఈ కిడ్నీ వ్యాధులు చాలా ఎక్కువగా ప్రబలుతున్నట్టు కానీ దీనికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ కానీ మనకు చాలా చోట్ల దొరుకుతుంది దీని అర్థం కిడ్నీ వ్యాధులు ప్రబలడం కన్నా అవేర్నెస్ పెరిగి ప్రజలు ఎక్కువ మంది వీటికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా చిన్న స్టేజ్లో కూడా అంటే తక్కువ స్టేజ్లో కూడా కిడ్నీ డిసీజ్ని కనిపెట్టడం జరుగుతుంది సో అందుకని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధులు ఎక్కువ అవుతున్నట్టుగా దీని ఇన్సిడెన్స్ ప్రెవెలెన్స్లు ఎక్కువగా ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది ఇదే కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ లేకపోతే డయాబెటిస్ హైపర్ టెన్షను స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం వల్ల కానీ ఇనాడ్వటెంట్ యాంటీబయాటిక్స్ అంటే రకరకాల జబ్బులకి అవసరం ఉన్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ వాడటం రకరకాల పెయిన్ కిల్లర్స్ వాడటం జన్యుపరమైన కిడ్నీ జబ్బులు ఇవన్నీ కూడా కిడ్నీ వ్యాధులు ఎక్కువ అవడానికి దోహదం చేస్తున్నాయి కిడ్నీ వ్యాధులను తీసుకుంటే ఇవి రెండు రకాలుగా విభజించవచ్చు చాలామంది జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే కిడ్నీ వ్యాధి అంటే రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినట్టు ఇక మనకి ఏ మార్గం లేదు దీనికి మందులు లేవు ఏదో డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ చేయించుకోవాలి అనేటటువంటి ఒక అపోహ జనాల్లో చాలా ఎక్కువగా ఉంది దీనిని నేను ఇక్కడ దూరం చేయదలుచుకున్నాను కిడ్నీ వ్యాధి అంటే అన్ని రకాల జబ్బులు డయాలసిస్కి ట్రాన్స్ప్లాంట్కి దారి తీస్తాయని కాదు కిడ్నీ వ్యాధులు రకరకాలుగా విభజించవచ్చు ఒకటి ఎక్యూట్ కిడ్నీ వ్యాధులు అంటే ఈ కిడ్నీ వ్యాధులు తాత్కాలికంగా ఉంటాయి కొద్ది రోజుల తర్వాత ఈ కిడ్నీ వ్యాధి సరైనటువంటి వైద్యం సరైనటువంటి చికిత్సా విధానం సరైనటువంటి డయాగ్నోస్టిక్ పద్ధతుల ద్వారా వీటిని కనిపెట్టి ఎర్లీగా ట్రీట్ చేయగలిగితే వీటిని మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు కొన్ని రకాలైనటువంటి కిడ్నీ జబ్బులు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు వీటిని నయం చేసే పద్ధతులు చాలా తక్కువ ఇవి చాలా వరకు క్రానిక్ కిడ్నీ డిసీజ్గా దారితీసి నెమ్మదిగా వాళ్ళకి డయాలసిస్ ట్రాన్స్ప్లాంటు స్టేజ్ దాకా వెళ్ళే అవకాశం ఉంది ఇందాక చెప్పినట్టుగా తాత్కాలికమైన కిడ్నీ జబ్బుల గురించి మాట్లాడుకుంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షను ఇదే కాకుండా రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ డెంగీ మలేరియా ఇలాంటి వాటి వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఇవి తాత్కాలికంగానే ఉంటాయి అంటే బేసిక్గా వచ్చినటువంటి జబ్బు ఐదర్ కరోనా కానీ లేకపోతే డెంగీ కానీ మలేరియా కానీ లేకపోతే బ్యాక్టీరియా వైరస్ల వల్ల వచ్చే డయేరియాస్ కానీ ఇవి నయం చేయగానే ఈ కిడ్నీ జబ్బు కూడా అదుపులోకి వచ్చేస్తుంది వీళ్ళకి తాత్కాలికమైన మందులు ఇస్తాం తాత్కాలికంగానే డయాలసిస్ చేస్తాం సో అందుకని వీళ్ళని తాత్కాలికమైనటువంటి కిడ్నీ వ్యాధులు కింద పరిగణిస్తాం ఇవి కాకుండా దీర్ఘకాలిక సమస్యలు అంటే ఓబకాయం మధుమేహం డయాబెటీసు హై బ్లడ్ ప్రెషరు కొన్ని రకాల జన్యుపరమైన జబ్బులు ఇవి దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులకు దారితీస్తాయి ఏ కిడ్నీ జబ్బు అయినా మూడు నెలల్లో నయం కాకపోతే దాన్ని మేము దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు కింద పరిగణిస్తాం ఒకసారి దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు అని నిర్ధారించిన తర్వాత దీనిని స్టేజింగ్ చేస్తాం ఈ స్టేజెస్ ఒకటో స్టేజ్ నుంచి ఐదో స్టేజ్ వరకు స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఇలా ఐదు స్టేజీల కింద ఈ దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుల్ని విభజిస్తాం వీళ్ళలో కూడా చాలామంది అపోహపడుతున్నట్టుగా స్టేజ్ వన్లోనో టూలోనో త్రీలోనో డయాలసిస్ చేయం అలాగని ట్రాన్స్ప్లాంటు చెయ్యం వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి మందులు ఇచ్చి ఈ మందుల ద్వారా వాళ్ళకి మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఉపశమనం వచ్చేలాగా వాళ్ళ సిమ్టమ్స్కి ఉపశమనం వచ్చేలాగా చేసి వీళ్ళని రెగ్యులర్గా ఫాలో అప్ చేసి ఒకసారి స్టేజ్ ఫోర్ ఆర్ స్టేజ్ ఫైవ్కి రీచ్ అయిన తర్వాత డయాలసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఒక పాయింట్ని మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేయదలుచుకున్నాను ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స అనేది దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులకి మాత్రమే చేస్తాం తాత్కాలికంగా వచ్చే కిడ్నీ జబ్బులకి ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స చెయ్యము కిడ్నీ సమస్యలను ఎలా గుర్తించవచ్చు కిడ్నీ జబ్బులు ఎర్లీగా అంటే తాత్కాలిక కిడ్నీ సమస్యలు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యల్లో తాత్కాలికమైనటువంటి కిడ్నీ సమస్యలు చాలా తీవ్ర రూపంలో మనకి గోచరిస్తాయి అంటే ఎవరైనా మలేరియా డెంగీ కరోనా లేకపోతే రకరకాల వైరస్లతో బాధపడుతూ ఉంటే వాళ్ళ కిడ్నీలు ఎఫెక్ట్ అయితే వెంటనే తెలిసిపోతుంది అంటే వాళ్ళకి తీవ్రమైనటువంటి లక్షణాలు వాంతులు అవటం తెలివి తప్పవటం ఫిట్స్ యూరిన్ తగ్గిపోవటం కాళ్ళు చేతులు పొంగిపోవటం ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా తీవ్ర రూప లక్షణాలు ఇవి తాత్కాలిక కిడ్నీ జబ్బుల్లో చాలా ఎక్కువగా వస్తాయి సమస్య అంతా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యల గురించే ఈ దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఎర్లీ స్టేజ్లో అంటే ఇందాక నేను స్టేజెస్ చెప్పినట్టు స్టేజ్ వన్ టూ త్రీలో పట్టుకోవడం చాలా కష్టం ఎందుకంటే వీళ్ళలో లక్షణాలు ఎక్కడో చాలా తక్కువగా చాలా అతి తక్కువ లక్షణాలు ఉంటాయి ఇలాంటి లక్షణాలను కనిపెట్టడం సామాన్య ప్రజలకు చాలా కష్టం అందుకని ఈ ఛానల్ ద్వారా నేను ప్రజలకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే ఈ చిన్న చిన్న లక్షణాలని మీరు గమనించుకుని వీటికి ఇమీడియట్గా పరీక్షలు చేయించుకోగలిగితే స్టేజ్ వన్ టూ త్రీలోనే అరికట్టవచ్చు పూర్తిగా తగ్గించలేకపోయినా కిడ్నీ జబ్బుల్ని ఈ వన్ టూ త్రీ స్టేజ్లో ఆపేటటువంటి మార్గం ఆలోచించవచ్చు ఏంటి లక్షణాలు రాత్రి వేళల్లో మూత్రం ఎక్కువగా అవటం చాలా ఇంపార్టెంట్ లక్షణం ఇది చాలామంది మనలో ఇగ్నోర్ చేసేటటువంటి లక్షణం అంటే దీనిని మనం పెద్దగా పట్టించుకోము వేళల్లో మూత్రం మామూలు స్థాయి కన్నా ఎక్కువగా వెళ్ళటం వేళల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు అలాగే ప్రాస్టేట్ సమస్య ఉన్నటువంటి పెద్ద వాళ్ళు మగవాళ్ళు వేళల్లో మామూలుగానే రాత్రి వేళల్లో యూరిన్ ఎక్కువగా వెళ్తారు వేళల్లో ఒకసారి దీర్ఘకాలిక కిడ్నీ సమస్య మొదలైంది అని ఎలా తెలుసుకోగలవంటే మామూలు స్థాయి కన్నా అంటే వాళ్ళు ఇంతకుముందు మూడు సార్లు నాలుగు సార్లు రాత్రి వేళల్లో మూత్రం విసర్జనకి అనుకోండి అది అమాంతంగా ఐదు సార్లు ఆరుసార్లు పెరగటం లేకపోతే మధుమేహ వ్యాధిగ్రస్తులు వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా నాలుగైదు సార్లు మూత్రానికి రాత్రిపూట పడుకున్నాక లేవటం సో ఇది ఎర్లీ లక్షణం కింద చెప్పుకోవచ్చు చాలా దీర్ఘకాలిక సమస్యలకి ఇది చాలా ఎర్లీ లక్షణం పోను పోను వీళ్ళల్లో లక్షణాలు పెరుగుతాయి దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే మూత్ర మూత్రతలుకా శాతం అంటే మూత్రం తలుక క్వాంటిటీ అలాగే ఫ్రీక్వెన్సీ రెండు తగ్గిపోతాయి రాను కాళ్ళు ఉబ్బటం నీరసంగా ఉండటం రోజంతా పడుకోవటం పగలపోటు పడుకోవటం రాత్రిపోటు తెలివిగా ఉండటం ఆయాసం రావటం పడుకోగానే ఆయాసం వచ్చి లేచి కూర్చోవటం తలనొప్పి ఉదయం లేచిన వెంటనే వచ్చినట్టు ఉండటం ఇవి అడ్వాన్స్డ్ కిడ్నీ డిసీజ్ తాలూకా లక్షణాలు సో మనకి ఎర్లీ లక్షణాలు చాలా తక్కువ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ యూరినరీ ఫ్రీక్వెన్సీ నైట్ టైం పెరగటం కిడ్నీ సమస్యలు ఎన్ని దశలలో వృద్ధి చెందుతాయి ప్రతి దశకి ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా ఏ దశలో రోగి ఉన్నారో మేము నిర్ధారణ చేస్తాం దీనినే క్రియాటినిన్ పరీక్ష అంటాం ఒకసారి క్రియాటినిన్ అనే టెస్ట్ చేసుకున్నాక మీ వయసును బట్టి మీ బరువును బట్టి మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఒక ఫార్ములా ద్వారా నిర్ధారిస్తాం అంటే ఈ ఫార్ములా ఏం చెప్తుందంటే మీ రెండు కిడ్నీలు అంటే ప్రతి మనిషికి రెండు మూత్రపిండాలు ఉంటాయి ఈ రెండు మూత్రపిండాలు ఎంత శాతం పనిచేస్తున్నాయో ఆ ఫార్ములా మనకు చెప్తుంది ఈ ఫార్ములాలో క్రియాటినిన్ పరీక్ష బరువు అండ్ ఏజ్ వయస్సు ఈ మూడు పారామీటర్స్ ద్వారా ఆ ఫార్ములాలో మేము క్రియాటిని వేసి బరువును వేసి ఏజ్ని వేసి ఒక శాతం ఇంత శాతం పనిచేస్తున్నది అని నిర్ధారిస్తాం ఇక్కడ ప్రేక్షకులు ఒకటి గమనించుకోవాలి ముప్పై ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా ప్రతీ సంవత్సరం మామూలుగానే వాళ్ళకి ఏ జబ్బులు లేకపోయినా కూడా సంవత్సరానికి ఒక శాతం కిడ్నీ పనిచేయడం తగ్గుతుంది అంటే నలభై ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళకి పది శాతం తగ్గుతుంది యాభై ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళకి ఇరవై శాతం తగ్గుతుంది అరవై ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళకి ముప్పై శాతం మామూలుగానే తగ్గిపోతుంది వంద శాతం పుట్టినప్పుడు రెండు కిడ్నీలు పనిచేస్తూ ఉంటే ముప్పై ఏళ్ళు వయసు నుంచి సంవత్సరానికి ఒక శాతం చెప్పడం తగ్గిపోతూ ఉంటుంది అంటే ఏ మనిషైనా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఏ అయినా కన్నా యాభై ఏళ్ళు వయసు వచ్చేసరికల్లా వాళ్ళ కిడ్నీ పనితనం ఎనభై శాతమే ఉంటుంది సో ఇది ఒక ముఖ్య గమనిక సో మీకు ఎవరైనా డెబ్బై ఏళ్ళు వాళ్ళు వెళ్ళి క్రియాటిని పరీక్ష చేయించుకొని ఈ జిఎఫ్ఆర్ అనేటటువంటి పరీక్ష చేయించుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా మీకు సిక్స్టీ పర్సెంట్ మీ ఫంక్షన్ అని ఇచ్చే అవకాశం ఉంది దానిని చూసి ఆందోళన పడక్కర్లేదు మీకు ఏ జబ్బులు లేకపోయినా కూడా మీ కిడ్నీ పని శాతం అరవై శాతమే ఉంటుంది జిఎఫ్ఆర్ టెస్ట్ అంటే ఏమిటి సో జిఎఫ్ఆర్ అంటే గ్లామిరులర్ ఫిల్ట్రేషన్ రేట్ మన రెండు మూత్రపిండాలు కూడా మిలియన్స్ ఆఫ్ గ్లామిరియ్ అంటే చిన్న చిన్న ఫిల్టరింగ్ యూనిట్స్తో నిండి ఉంటాయి ఒక్కొక్క కిడ్నీలోని పదిహేను లక్షల దాకా ఈ ఫిల్టరింగ్ యూనిట్స్ ఉంటాయి వీటినే శాస్త్రీయపరంగా మేము గ్లామెరిలస్ అని పిలుస్తాం సో అందుకనే దీని పేరు గ్లామిరిలర్ ఫిల్టరేషన్ రేట్ అని పెట్టారు సో ఈ జిఎఫ్ఆర్ బేస్డ్గా మేము దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల్ని ఐదు స్టేజీలుగా విభజిస్తాం సో ఎవరికైనా పదిహేను శాతం అంతకంటే తక్కువ ఉంటే స్టేజ్ ఫైవ్ అని పదిహేను నుంచి ముప్పై వరకు స్టేజ్ ఫోర్ అని ముప్పై నుంచి అరవై వరకు స్టేజ్ త్రీ అని అరవై నుంచి తొంభై వరకు స్టేజ్ టూ అని తొంభై అంతకంటే ఎక్కువ ఉంటే స్టేజ్ వన్ కిడ్నీ డిసీజ్ అని అంటారు డయాలసిస్ కిడ్నీ మార్పిడి ఎప్పుడు అవసరం తాత్కాలికమైనటువంటి కిడ్నీ సమస్యలకి డయాలసిస్ అనేది అసలు ఈ స్టేజింగ్తో సంబంధం లేదు ఈ జిఎఫ్ఆర్తో సంబంధం లేదు దానిని రకరకాల పారామీటర్స్తో అంటే ఆ టైంలో అంటే తాత్కాలికమైనటువంటి కిడ్నీ సమస్య వచ్చిన సమయంలో మీకుండేటటువంటి బీపీ యూరిన్ బట్టి లేదా కొన్ని రకాలైనటువంటి అడ్వాన్స్డ్ టెస్ట్ను బట్టి డయాలసిస్ డిసైడ్ చేస్తాం బట్ దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు డయాలసిస్ ఎప్పుడు మొదలు పెట్టాలి అనే దాని మీద నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి డయాబెటీస్ దానికి సంబంధించినటువంటి కిడ్నీ డిసీజు ఉన్న వాళ్ళకి పదిహేను శాతం అంతకంటే తక్కువ జిఎఫ్ఆర్ ఉంటేనే డయాలసిస్ మొదలు పెడతాం డయాబెటీస్ కాని జబ్బులన్నిటికి జిఎఫ్ఆర్ పది శాతం అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి డయాలసిస్ అనేది మొదలు పెడతాం ఏ జబ్బు వల్ల మీరు స్టేజ్ ఫైవ్ డిసీజ్కి రీచ్ అయినా దీర్ఘకాలిక కిడ్నీ సమస్య ఐదో స్టేజ్కి రీచ్ అయినా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉత్తమమైన చికిత్స కానీ దీనిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటి ట్రీట్మెంట్ మనము చట్ట పరిధిలో అంటే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ అనేటటువంటి ఒక చట్టాన్ని తెచ్చింది ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటటువంటి చికిత్స పూర్తిగా చట్ట పరిధిలో చేయాల్సినటువంటి చికిత్స దీనిని ఏ డిసీజ్ వల్ల సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ ఫైవ్ అని డయాగ్నోస్ అయినా చేయొచ్చు కానీ దీంట్లో ఉండే సమస్యల్లో డోనర్ సో ఎవరు కిడ్నీ దాతలు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ కిడ్నీ ఎన్నాళ్ళు సర్వైవ్ అవుతుంది మనిషి ఎన్నాళ్ళు సర్వే అవుతాడు ఏ రకమైన మందులు వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటి ఈ మూడు పాయింట్స్ కూడా దాత ఎవరు అండ్ దాతకి తీసుకునే అంటే జబ్బు ఎవరికి ఉందో వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్ వీళ్ళకి వాళ్ళకి ఉండేటటువంటి మ్యాచింగ్ను బట్టి వీళ్ళ తాలూకా కిడ్నీ సర్వైవల్ అనేది ఆధారపడి ఉంటుంది డయాలసిస్లు స్టేజ్ ఫైవ్ డిసీజ్లో డయాబెటిక్స్ అందరికీ పదిహేను శాతం అంతకంటే తక్కువ నాన్ డయాబెటిక్స్ అందరికీ పది శాతం అంట అంతకంటే తక్కువ జిఎఫ్ఆర్ ఉన్న వాళ్ళకి మొదలు పెడతామని చెప్పుకున్నాం ఈ డయాలసిస్లు అనేవి రెండు రకాలు ఒకటి హీమోడయాలసిస్ రెండోది పెరిటోనియల్ డయాలసిస్ హీమో డయాలసిస్ అంటే పేరే చెప్తున్నట్టుగా హీమో అంటే రక్తం సో ఈ డయాలసిస్ రక్తంతో కూడుకున్నది అంటే మీ శరీరంలో ఉన్న రక్తాన్ని బయటకు తీసి శుద్ధి చేసి ఒక మెషిన్ పరికరం ద్వారా శుద్ధి చేసి మళ్ళీ అదే రక్తాన్ని లోపలికి పెడతాం దీన్ని హీమోడయాలసిస్ అంటాం ఇది రోగి వారానికి రెండు లేదా మూడు సార్లు చేయించుకోవాల్సిన పరిస్థితి ఇది జీవితాంతం అంటే ఒకసారి దీర్ఘకాలినటువంటి సమస్య మొదలైంది మీకు అని అనుకున్నాక ఇది జీవితాంతం వారానికి రెండు లేదా మూడు సార్లు హీమోడయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి రెండో రకమైన పద్ధతి పెరిటోనియల్ డయాలసిస్ అంటాం దీనికి రక్తంతో సంబంధం లేదు ఒక చిన్న పరికరాన్ని ఒక చిన్న ట్యూబ్ లాంటి పరికరాన్ని పొట్టలో అమరుస్తాం ఇది కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ని ఈ పొట్టలోకి పంపించి ఎంతసేపు ఆ కెమికల్స్ లోపల ఉంచాలి ఎప్పుడు ఎలా బయటకు తీయాలి అనేటటువంటిది మేము నిర్ధారించిన షెడ్యూల్ ప్రకారం చేసుకుంటే పెరిటోనియల్ డయాలసిస్ కంప్లీట్ అవుతుంది ఈ పెరిటోనియల్ డయాలసిస్లో ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే రోగి హాస్పిటల్కి వారానికి రెండు లేదా మూడు సార్లు రావాల్సిన పని లేదు ఈ చికిత్సను ఇంట్లోనే చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కానీ దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కానీ మేము రోగికి టైం టు టైం అందజేస్తాం హీమోడయాలసిస్ అయితే పేషెంట్ కంపల్సరీగా హాస్పిటల్కి వచ్చి వారానికి రెండు లేదా మూడు సార్లు మెషిన్పై డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి కిడ్నీ మార్పిడి విధానాలు ట్రాన్స్ప్లాంటేషన్లు రెండు రకాలు ఒకటి జీవన్ మృతులు దాతల నుంచి తీసుకునేటటువంటి ఆర్గన్స్ అంటే బ్రెయిన్ డెడ్ ఇప్పుడు చాలా చోట్ల మీరు వింటున్నారు బ్రెయిన్ డెడ్ రోగులు అవయవాలను దానం చేస్తున్నారని సో ఈ బ్రెయిన్ డెడ్ రోగుల నుంచి తీసుకునేటటువంటి అవయవాల మార్పిడి జరిగే ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స అలాగే లైవ్ అంటే మీ రిలేటివ్స్ రిలేటెడ్ డోనర్స్ నుంచి తీసుకునేటటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స సో ఈ రెండు రకాలైనటువంటి పద్ధతులు ఇప్పుడు భారతదేశంలో అమల్లో ఉన్నాయి ఈ జీవన్ మృతులు అంటే బ్రెయిన్ డెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్గన్స్ డొనేట్ చేసే అవకాశం ఉంది జీవన్ మృతుల తాలూకా దగ్గర సంబంధికులు అంటే ఈ బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ అయిన అయిన టైంలో దగ్గర సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అన్ని లీగల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ తాలూకా అవయవాల్ని తీసి వేరే వేరే రోగులకు అమర్చడం జరుగుతుంది సో దీనిని కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం రెండో రకం ట్రాన్స్ప్లాంటేషన్లో లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బతికున్న వాళ్ళ దగ్గర నుంచి ఆర్గన్స్ తీసుకునే పద్ధతి ఇది మీకు సంబంధించినటువంటి రిలేటివ్స్ అంటే రోగికి సంబంధించినటువంటి క్లోజ్ రిలేటివ్స్ దగ్గర నుంచి ఆర్గన్స్ తీసుకొని అమర్చే పద్ధతిని లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం కిడ్నీ మార్పిడిలో అధునాతన పద్ధతులు ట్రాన్స్ప్లాంటేషన్ లో ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ప్రకారం డానర్స్ అంటే దాతల నుంచి కిడ్నీలు సేకరిస్తున్నప్పుడు లాప్రోస్కోపిక్ విధానం ద్వారా తీయడం జరుగుతుంది అంటే ఇంతకు ముందు పెద్దగా పొట్ట మీద కోతతో ఒక కిడ్నీని బయటికి రిమూవ్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా లేకుండా చిన్న కీ హోల్ ద్వారా లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా కిడ్నీ డోనర్స్ నుంచి కిడ్నీని సేకరించడం జరుగుతుంది దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే రికవరీ సో రికవరీ టైం మామూలుగా కోత ద్వారా కిడ్నీని బయటకు తీస్తే ఒక రోగి ఏడు రోజుల దాకా మంచం దిగడానికి అవకాశం లేదు ఇప్పుడు ల్యాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా రెండో రోజునే మంచం దిగి మామూలు దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది ఒక అడ్వాన్స్మెంట్ అండ్ రెండో అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఈ సేకరించిన కిడ్నీని రోగికి అమర్చిన తర్వాత ఇచ్చేటటువంటి మందులు సో ఈ మందుల్లో రకరకాలైనటువంటి మార్పులు గత పది ఏళ్ళుగా వచ్చి దీంట్లో చాలా చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి సో అందుకని రిజెక్షన్స్ అంటే ఒక మనిషి తాలూకా అవయవాన్ని వేరే మనిషికి పెడితే రిజెక్షన్ జరిగే అవకాశం ఉంది ఇలాంటి రిజెక్షన్స్ ఈ రోజుల్లో మేము అస్సలు చూడటం లేదు దీనికి కారణం మంచి మందులు సో ఇమ్యూనో సపరేషన్స్ అంటే ఎఫెక్టివ్ ఇమ్యూనో సపరేషన్స్ రావడం వల్ల ఈ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఈ ఎవరైతే రోగులు కిడ్నీని స్వీకరించారో వాళ్ళల్లో ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా తక్కువగా చూస్తున్నాం అండ్ ఎఫెక్టివ్గా ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది వీళ్ళలో సక్సెస్ రేట్ చాలా బాగుంది కిడ్నీ మార్పిడి జరిగిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మేము కొన్ని రకాల రోగ నిరోధక గుళికలు ఇస్తాం వీళ్ళకి సో దీని తాలూకా ఎఫెక్ట్ శరీరం మీద ఉంటుంది సో అంటే ఇన్ ఎఫెక్ట్ మేము ఏం చేస్తున్నాం అంటే వీళ్ళలో ఉండే రోగ కణాల్ని కణాలని శాతాన్ని చాలా తగ్గిస్తాం ఈ మందుల ద్వారా సో వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం కరోనా పాండమిక్లో ఉన్నాం సో వీళ్ళల్లో కరోనా వైరస్ ప్రబలే అవకాశం చాలా చాలా ఎక్కువ అలాగే ఈ వైరస్ ఒక్కటే కాకుండా రకరకాలైనటువంటి వైరస్లు అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సు ఫంగల్ ఇన్ఫెక్షన్సు టీబీ మీకు అందరికీ తెలుసు చుబర్కిలోసిస్ ఎంత ప్రమాదకరమో సరిగ్గా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయకపోతే టీబీ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ సో వీళ్ళలో ఫంగస్ బ్యాక్టీరియా టీబీ వైరస్ ఈ నాలుగు రకాలైనటువంటి వ్యాధులు చాలా ఎక్కువగా ఫస్ట్ త్రీ మంత్స్ లో వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ మూడు నెలలు దాటిన తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కొంచెం తగ్గుతుంది ఎందుకంటే మందుల తనక మోతాదు తగ్గుతుంది కాబట్టి ఒకే కిడ్నీతో ఇబ్బంది లేకుండా జీవనం సాగించవచ్చా భగవంతుడు మనకి అదృష్టవశాత్తు ఈ మూత్రపిండాల్ని రెండిచ్చాడు మనకి రెండు మూత్రపిండాలు సవ్యంగా పనిచేస్తూ నార్మల్గా లైఫ్ లీడ్ చేయాలని నేను అందరము కూడా సదా భగవంతుని ప్రార్థిస్తున్నాం కానీ ఏదైనా లోపం వల్ల ఒక కిడ్నీ చెడిపోతే జనరల్గా మనిషికి పెద్ద ప్రాబ్లం ఉండదు రెండో కిడ్నీ ఈ ఒక కిడ్నీ తాలూకా పనిని కూడా తీసుకొని రెండు కిడ్నీల తాలూకా పనిని ఒకటే కిడ్నీ చేసేస్తుంది సో అందుకని కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అండ్ క్రియాటినిన్ రేజ్ అవ్వడం ఈ స్టేజింగ్ ఈ ట్రాన్స్ప్లాంటేషను ఈ డయాలసిస్ ఇందాక మనం మాట్లాడుకున్నవన్నీ కూడా రెండు కిడ్నీలు ఫెయిల్ అయితేనే చేస్తాం ఒక కిడ్నీ ఫెయిల్ అయ్యి ఒక కిడ్నీ మామూలుగా పనిచేస్తుంటే వాళ్ళల్లో ఈ చికిత్సా పద్ధతులు అమలు చేయం అలాగే డోనర్స్ అంటే దాతలు ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు నార్మల్ జీవితాన్ని కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే ఈ ఉన్న ఒక కిడ్నీ కూడా రెండో కిడ్నీ పనిని కూడా తీసుకొని చేస్తుంది కాకపోతే కొంత లోడ్లో ఉంటుంది కొన్ని రకాలైనటువంటి డైటరీ పద్ధతులు కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ వీళ్ళు వాడాల్సి వస్తుంది అంతకు మించినటువంటి పెద్ద ప్రాబ్లమ్స్ మేజర్గా వీళ్ళకి వచ్చే అవకాశం తక్కువ రెండు కిడ్నీలు ఉన్న వాళ్ళల్లో ఒక కిడ్నీ ఉన్న వాళ్ళల్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే వాళ్ళల్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటివన్నీ అపోహలు ప్రతి వెయ్యి మందిలో ఒక కిడ్నీయే ఉండొచ్చు అంటే చాలామంది స్కానింగ్ చేసుకోరు కాబట్టి వాళ్ళకి తెలిసే అవకాశం లేదు వాళ్ళు నార్మల్ జీవితాన్నే గడపచ్చు ఒక కిడ్నీతో కూడా చాలా మంది ఏ రకమైనటువంటి టెస్ట్లు లేకుండా వాళ్ళ జీవితాన్ని గడిపేస్తారు సో ఇలాంటి వాళ్ళలో ఒక కిడ్నీ ఉండి వాళ్ళు నార్మల్గా కూడా వాళ్ళ జీవితాన్ని ఉండొచ్చు సో దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఒక కిడ్నీ ఉండడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం చాలా చాలా తక్కువ కిడ్నీల పనితీరును నిర్ధారించే పరీక్షలు ఎవరికైనా కిడ్నీస్ మీ కిడ్నీస్ చెక్ చేసుకోవాలి అంటే నేను గుండె చెక్ చేసుకున్నాను ఊపిరితిత్తులు చెక్ చేసుకున్నాను నా మూత్రపిండాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది చెక్ చేసుకోవాలి అని అనుకుంటే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పరీక్ష యూరిన్ మైక్రో ఆల్బుమిన్ యూరిన్ మైక్రో ఆల్బమిన్ అనేటటువంటి పరీక్ష చేయించుకుంటే చాలా వరకు కిడ్నీ జబ్బుల్ని మనము ఎర్లీగా కనిపెట్టవచ్చు క్రియాటినిన్ అనే పరీక్ష కూడా కిడ్నీ జబ్బుల్ని కనిపెట్టడానికి దోహదం చేస్తుంది కానీ క్రియాటినిన్ అనే పరీక్షలో లోపం రావాలి అంటే కిడ్నీస్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అంతకన్నా డ్యామేజ్ జరిగిపోయిన తర్వాతే ఈ క్రియాటినిన్ అనే పరీక్ష ఎలివేట్ అవ్వడం మొదలవుతుంది సో అందుకని క్రియాటినిన్ అనేది ఎర్లీగా డిటెక్ట్ చేసేటటువంటి టెస్ట్ కాదు సో జనాలు చాలామంది అపోహలో ఉన్నట్టుగా ఇది ఎర్లీగా డిటెక్ట్ చేసే పరీక్ష మాత్రం కాదు సో యూరిన్ మైక్రో ఆల్బిమిన్ అనేటటువంటి టెస్ట్ చాలా కిడ్నీ జబ్బులు అన్ని రకాల కిడ్నీ జబ్బులు అని చెప్పను కానీ చాలా రకమైనటువంటి కిడ్నీ జబ్బుల్ని నిర్ధారిస్తుంది సో నేను అడ్వైజ్ చేసే టెస్ట్ యూరిన్ మైక్రో ఆల్బుమిన్ చాలా సింపుల్ చాలా చీప్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్ కూడా మోతాదు మించి బందులు వాడితే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉందా అనవసరమైనటువంటి యాంటీబయాటిక్స్ అవసరం లేని మోతాదుల్లో అవసరం లేనిటువంటి పెయిన్ కిల్లర్స్ అంటే చిన్న చిన్న నొప్పులకు కూడా భరించే స్థాయిలో ఉన్న నొప్పులకు కూడా మందులు వాడటం వల్ల కిడ్నీలు చెడిపోయే అవకాశం ఉంది అది ఆ వయసు ఈ వయసు అని కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా ప్రతి వాళ్ళకి కూడా అక్కర్లేని యాంటీబయాటిక్స్ చిన్న జలుబుకి కూడా యాంటీబయాటిక్స్ వాడడం చూస్తున్నాం ఈ రోజుల్లో అలాగే చిన్న తలనొప్పి సాయంకాలం వయసుకల్లా మీరు విపరీతంగా శ్రమించి మీ కార్యక్రమాల్లో ఇంటికి వెళ్లంగానే చిన్న తలనొప్పి చిన్న అలసట చాలా మామూలు విషయం కానీ వీటికి కూడా చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడడం చూస్తున్నాను సో ఇలాంటి పెయిన్ కిల్లర్స్ ఇలాంటి అనవసరమైనటువంటి యాంటీబయాటిక్ యూసేజ్ ఏ వయసు వాళ్ళైనా డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళని లేదు ఎవరైనా కూడా ఇలాంటివి అవాయిడ్ చేస్తే కిడ్నీ సమస్యలు లివర్కి సంబంధించిన సమస్యలు చాలా రకాలైనటువంటి సమస్యలని అవాయిడ్ చేయొచ్చు కిడ్నీ సమస్యలు అపోహలు వాస్తవాలు ప్రేక్షకులందరికీ కొన్ని రకాలైనటువంటి అపోహలు ఉండడం సహజం ఆరు లీటర్లు నీళ్లు తాగితే నాకు కిడ్నీ సమస్య రాదు ఉదయం లేచిన వెంటనే నాలుగు లీటర్లు నీళ్లు తాగాలి ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ కొన్ని మాధ్యమాల్లో వినిపిస్తున్నాయి నాకున్నటువంటి పరిజ్ఞానం బట్టి నేను చదువుకున్నటువంటి విషయాలను బట్టి నాకున్నటువంటి అనుభవం బట్టి నేను మన ప్రేక్షకులకి ఇచ్చే సలహా ఒక్కటే ఏంటంటే మన శరీరం మనకి ఈరోజు ఎంత నీరు తాగాలో ఆటోమేటిక్గా మనకు చెప్తుంది సో ఈరోజు మీరు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేశారు ఈరోజు ఎక్సర్సైజ్ చేయలేదు ఈరోజు ఆదివారం ఇంట్లో ఉన్నారు సో మీకు ఎక్సర్సైజ్ అవసరం పడలేదు ఎక్కువగా పని చేయలేదు ఒత్తిడిలో లేరు ఇలాంటప్పుడు నీరు తక్కువ తాగినా సరిపోతుంది విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఒక చోట నుంచి ఇంకో చోటకు పరిగెడుతున్నారు మీ టంగే మిమ్మల్ని అడుగుతుంది వాటర్ తాగమని ఎన్ని లీటర్లు నీళ్లు తాగాలి ఎంత తాగాలి దీనికి మోతాదులు ఆరు లీటర్లు తాగండి ఎనిమిది లీటర్లు తాగండి లేకపోతే పది లీటర్లు తాగండి మీ కిడ్నీలు అన్నీ శుద్ధి అయిపోతాయి ఇలాంటివన్నీ అపోహలు ఇలాంటివి నమ్మొద్దు మనం ఏది మాట్లాడుకున్నా సైంటిఫిక్ బేస్తో మాట్లాడుకోవాలి సో సైన్స్ పరంగా ఆరు లీటర్లు తాగితే కిడ్నీలు అన్నీ వాష్ అయిపోతాయి లేకపోతే ఎనిమిది లీటర్లు తాగితే కిడ్నీలు వాష్ అవుతాయి ఇలాంటిది ఎక్కడా సైంటిఫిక్ బేస్ లేదు సో మామూలుగా మన మూత్రపిండాలకి అమోఘమైన శక్తి భగవంతుడు ప్రసాదించాడు అంటే మీరు ఒక రోజు పూర్తిగా నీరు తాగకపోయినా నీరుని ఎలా కన్జర్వ్ చేసుకోవాలో నీరు శాతాన్ని శరీరంలో ఎలా మెయింటైన్ చేయాలో మూతపిండలకు చాలా బాగా తెలుసు సో హెల్దీగా ఉన్న వ్యక్తులు ఇన్ని నీళ్లు తాగాలి ఇన్ని నీళ్లు తాగకూడదు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు బట్ వ్యాధిగ్రస్తులు కంపల్సరీగా డాక్టర్ని కలిసి ఎన్ని నీళ్లు తాగాలి ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ మీరు సేవించాలి ఫ్యాట్ ఎంతవరకు అవాయిడ్ చేయాలి మీ టోటల్ డైట్లో కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ ఎంత ఉండాలి అనేది వాళ్ళు నిర్ధారించి చెప్తారు మీ స్టేజ్ని బట్టి ఇది మొట్టమొదటి సూచన రెండో సూచన వ్యాయామం అందరికీ అన్ని రోగాలకి అన్ని అవయవాలకి సరైనటువంటి వ్యాయామం చాలా చాలా అవసరం ఉదయం పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు సాయంకాలం పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు చిన్న సైజు వ్యాయామం చేయడం చాలా చాలా అవసరం ఎస్పెషల్లీ నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళు నేను ఇచ్చే సలహా ఇంకొకటి ఏంటంటే నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి చిన్న చిన్న పరీక్షలు శరీరం దీని అర్థం కంటి నుంచి పంటి వరకు లేకపోతే నెయిల్ వరకు లేకపోతే టో వరకు అన్ని టెస్టులు చేయించుకోవాలని కాదు చిన్న చిన్న పరీక్షలు ఒక్కసారి మీ ఫ్యామిలీ డాక్టర్ని కలవటం చిన్న చిన్న పరీక్షలు చేయించుకోవటం అవసరం సంవత్సరానికి ఒక్కసారి ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఈరోజు చూస్తున్నాం ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం కోసం లేదా టెన్షన్ నుంచి అంటే మనకి ఏమైపోతుందో అనేటటువంటి ఆ టెన్షన్ నుంచి కూడా తప్పించుకోవడానికి ఈ రకమైనటువంటి పరీక్షలు యాన్యువల్ ఎగ్జామినేషన్స్ అవసరం డైట్ గురించి చాలామంది నన్ను అడిగే ఒకే ఒక ప్రశ్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఏ రకమైనటువంటి డైట్ తినాలి కిడ్నీ వ్యాధి లేని వాళ్ళు పలానా డైట్ తింటే కిడ్నీ వ్యాధిని రాకుండా నివారించుకోవచ్చా ఈ మూడు ప్రశ్నలు చాలా ఎక్కువగా వింటూ ఉంటాను ఈ డైట్ తింటే కిడ్నీ వ్యాధి రాదు ఈ డైట్ తింటే కిడ్నీ వ్యాధి వస్తుంది అలాంటిది ఏమీ లేదు ఒకసారి కిడ్నీ వ్యాధి స్టార్ట్ అయిన తర్వాత మాత్రం వాళ్ళలో డైటరీ రెస్ట్రిక్షన్స్ తప్పనిసరి మీ డాక్టర్ని కంపల్సరీగా కలవాలి మీ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ ఎక్కడుందో చూసుకొని దాన్ని బట్టి మీకు డైట్ ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుంది కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే కార్బోహైడ్రేటు ప్రోటీను ఫ్యాట్ ఈ మూడు కూడా సమ మోతాదుల్లో ఉంచుకోవటం ఉప్పు శాతాన్ని లవణం అంటే మనం సౌత్ ఇండియన్స్ యూజువల్గా మనం ఉప్పుని చాలా ఎక్కువగా వాడతాం మన కూరల్లో కానీ మిగతా ఆహార పదార్థాల్లో కానీ ఉప్పుని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం ఒక ఎన్ఐఎన్ వాళ్ళు చేసినటువంటి స్టడీ ప్రకారం మన సౌత్ ఇండియన్స్ యావరేజ్ నా ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాములు లవణాన్ని వాడతారు రోజుకి ఒక మనిషి సైంటిఫిక్ గా ఐదు నుంచి పది గ్రాముల లవణం చాలా మంచిది అని చాలా పేపర్స్ లో చదువుకున్నాం సో దీని అర్థం మనం ఉప్పు వాడకాన్ని ఒకటి బై మూడో శాతానికి తగ్గించాలి మూడో వంతుకు తగ్గించాలి కిడ్నీలలో స్టోన్స్ ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కిడ్నీలో రాళ్ళు అనేటటువంటిది అది ఒక పెద్ద సమస్య ఇది చాలా ఎక్కువగా వేసవికాలం డీహైడ్రేటెడ్ స్టేట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం చలికాలం వర్షాకాలంలో ఈ డీహైడ్రేషన్కి సంబంధించిన స్టోన్స్ కాకుండా వేరే రకమైనటువంటి కిడ్నీ రాళ్ళు వచ్చే అవకాశం ఉంది దాన్ని యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అంటాం సో కిడ్నీ రాళ్ళు రకరకాలు ఈ కిడ్నీ రాళ్ళు రాకుండా ఇన్ని నీళ్లు తాగితే కిడ్నీ రాళ్ళు రావు అనేది ఎక్కడా లేదు కానీ కిడ్నీలో అంటే యూరిన్లో మెగ్నీషియం శాతం యూరిన్లో మెగ్నీషియం శాతము పొటాషియం శాతము ఈ రెండు ఎక్కువగా ఉంటే కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం తక్కువ సో ఈ మెగ్నీషియం అండ్ పొటాషియం అనేవి మన మామూలుగా డైట్లో ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటాయి అంటే పళ్ళులో ఎక్కువగా ఉంటాయి కొన్ని రకాల పళ్ళలో మెగ్నీషియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి పళ్ళు సేవించడం ద్వారా యూరిన్లో మెగ్నీషియం పర్సంటేజ్ని పెంచితే రాళ్ళు వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఇదే కాకుండా కిడ్నీలో రాళ్ళకి చికిత్స అనేది కొన్ని కొంత సైజు రాళ్ళు ప్లస్ మూత్రనాళానికి అడ్డంగా ఉండే రాళ్ళకి చికిత్స చేయబడుతుంది కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్ పద్ధతుల ద్వారా ఆల్కహాల్ తాకడం వలన కిడ్నీలలో ఉన్న రాళ్ళు పోతాయా ఈ ఆల్కహాలిక్ బెవరేజెస్ అంటే ఆల్కహాల్కి సంబంధించినటువంటిది దేంట్లో అయినా యూజువల్గా ఈ ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళకి మద్యం సేవించే వాళ్ళకి యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది మామూలుగానే అబ్జర్వ్ చేస్తే యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఎందుకంటే ఈ మద్యంలో ఉండేటటువంటి కెమికల్ వల్ల ఫిల్టరేషన్ శాతం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా గ్లామిరిలెస్ ఫిల్టరేషన్ శాతం పెరుగుతుంది దానివల్ల యూరిన్ ఫ్రీక్వెన్సీ యూరిన్ క్వాంటిటీ రెండు పెరుగుతాయి సో దీనివల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎక్కువ నీళ్లు తాగితే రాళ్ళు బయటకు పోతాయి సో అలాంటి ప్రక్రియే ఇది కావచ్చు అంటే మద్యం సేవించడం వల్ల ఇది ఇన్ఎఫెక్ట్ ఎక్కువ నీరు తాగినట్టు అనమాట ఈ రెండు ఒకటే మద్యం సేవించడం యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగటం కాకపోతే దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఇది అయినప్పటికీ దీనివల్ల వచ్చే హాని ఎక్కువ సో ఏ పనినైనా మనం బెనిఫిట్ రిస్క్ అంటే ఇప్పుడు ఆల్కహాల్ తాగటం వల్ల రాళ్ళు పోతాయి కాబట్టి ఆల్కహాల్ తాగితే దానివల్ల మిగతా ఆర్గన్సు కిడ్నీ మీద డైరెక్ట్ ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి మద్యాన్ని సేవించడం యూరిన్ ఫ్రీక్వెన్సీ క్వాంటిటీ పెరిగినా కూడా మంచిది కాదు